ఇంటికి సొంత ఇంటికి తిరిగి వచ్చినందుకు గౌరవనీయులు పెద్దలు శ్రీ సత్యనారాయణ రెడ్డి గారికి మనందరి తరపున గట్టిగా చప్పట్లతో వారి స్వాగతం పలకాల్సిందిగా కోరుతాను. గౌరవనీయులు రామూర్తి గారికి కూడా గట్టిగా చప్పట్లతో వారికి కూడా ధన్యవాదాలు స్వాగతం. గౌరవనీయులు మరొక పెద్దలు కూడా ఇవాళ మన మధ్యలో ఉన్నారు. డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీకి 10 సంవత్సరాల అధ్యక్షుడిగా మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ గా పనిచేసి మరి చాలా విశేషమైన రాజకీయ అనుభవం కలిగిన శ్రీ ముత్యాల ప్రకాష్ గారు వచ్చినారు. వారికి కూడా హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం. శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో వారిని గెలిపించేదానికి అదేవిధంగా పార్టీకి సేవ చేయడానికి వచ్చేసినందుకు ప్రకాష్ గారికి కూడా ప్రత్యేకంగా స్వాగతం. గౌరవనీయులు పెద్దలు పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ దాసరి మనోహర్ రెడ్డి గారు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు, మన మహబూబ్ నగర్ మీ అందరికీ సుపరిచితులు మహబూబ్ నగర్ అభ్యర్థి ప్రస్తుతం వారు శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవ జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు పెద్దలు శ్రీ బీబి పాటిల్ గారు, గౌరవనీయులైన రామ్మూర్తి గారు, అదేవిధంగా శాసన మండలి మాజీ సభ్యులు జెడ్పీటీసీ కోఆప్షన్ మాజీ సభ్యులు పెద్దలు హాజీ గారు, గౌరవనీయులైన శాసన మండలి మాజీ సభ్యులు రాష్ట్ర పార్టీ కార్యాలయ కార్యదర్శి శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు సోదరుడు తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవనీయులు రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అధ్యక్షులు సోదరులు, మిమ్మల్ని అందరినీ పెద్దపల్లిలో సమన్వయ పరుస్తూ ముందుకు తీసుకొని పోతున్న సర్దార్ రవీందర్ సింగ్ గారు, గౌరవనీయులు శ్రీ గుర్రాల మల్లేశం గారు, మరి గతంలో నాకు మొన్న కలిసినప్పుడు మల్లేశం అని ఒకటే చెప్పిండు, పెద్దపల్లిలో గుర్రాలను ఉరికించినట్టు ఆనాడు మేమందరం ఉర్ధమాన్ని కూడా ఉరుకుల పరుగుల మీద ముందుకు తీసుకుపోయినామన్నారు. మల్లేశం అన్నకు కూడా స్వాగతం. మా జూలపల్లి జెడ్పీటీసీ గారు సోదరుడు లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు నీకు ఇంతమందిలే చెప్తున్నా, నీకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది, అన్నతో కలిసి మంచిగా పనిచేయి, రేపు అన్నని గెలిపిస్తారా, నీకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారికి. అదేవిధంగా వేదిక పైన ఉన్న ఇతర పెద్దలందరికీ, మా సోదరి హైకోర్టు న్యాయవాది, మా చెల్లెలు మా సత్యనారాయణ అంకుల్ వాళ్ళ కూతురు మా సోదరి అవని గారికి. అవని అంటే మరి భూమి కదా, మరి నీకు భూమికి ఉన్నంత ఒప్పుకు ఉండాలి రాజకీయాల. అదేవిధంగా థ్యాంక్ యూ బెటర్. అదేవిధంగా పెద్దపల్లి నియోజకవర్గం నుంచి విచ్చేసిన మా చంద్రకళ గారికి, మా ఉద్యమకారులైన మా ఆడబిడ్డలందరికీ పేరు పేరున, అదేవిధంగా మా అన్నదమ్ములందరికీ పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున కూర్చోండి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ కూడా తిరిగి పునరాగమన శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా. సత్యనారాయణ అంకుల్ నేను ఇప్పుడే అడుగుతా ఉన్నా, మళ్ళా తిరిగి ఇంటికి వచ్చినట్టుందని చెప్పిండ్రు, నిజంగానే ఇంటికి వచ్చిండ్రు మీరు, ఎందుకంటే ఈ పార్టీ మీరందరూ, మీరు ఇందాక ఓ మాట అన్నారు, ఎన్నడూ నేను కాంగ్రెస్ పార్టీలో 10 ఏళ్ళు ఉన్నా ఆ పార్టీని ఓన్ చేసుకోలేదని. మీరు కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకోకపోవడం కాదు, కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఎవరని ఓన్ చేసుకోలేదు అన్నాడు. ఎందుకంటే ఆ పార్టీ ఇవాళ ఈ దేశంలో ఏ ఒక్కరి పార్టీగా లేదు, అది అందరినీ దూరం చేసుకున్నది, అందరు కూడా ఆ పార్టీకి దూరమైనరు. వాస్తవం ఏంటి అంటే ఈరోజు కూడా మన పార్టీని తెలంగాణ పల్లెలకు పోతే, తెలంగాణ ఊళ్ళలకు పోతే తెలంగాణ పార్టీ అంటారు తప్ప టీఆర్ఎస్ అని బీఆర్ఎస్ అని పిలవరు. ఏ పార్టీ మీద అంటే తెలంగాణ పార్టీ అంతే తప్ప గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మా అక్కలు చెల్లెళ్ళు మా అన్నదమ్ములు ఎవరో కోటేస్తావు అంటే కేసీఆర్ కోటేస్తా, కారు కోటేస్తా, గులాబీ పార్టీకి వస్తా, తెలంగాణ పార్టీకి వేస్తా అంటారు తప్ప వేరే మాట మాట్లాడరు. అంటే అంతగా తెలంగాణ ప్రజలతో మీరు పెట్టిన విత్తనమే మీరందరు కలిసి, కానీ ఇవాళ ఏ స్థాయికి ఎదిగింది అంటే తెలంగాణలోని ప్రతి మనిషి కులం ఏదన్నా కావచ్చు మతం ఏదన్నా కావచ్చు, ఇది నా పార్టీ, ఇది మా పార్టీ, ఇది మా ఇంటి పార్టీ అనే స్థాయికి ఇవాళ ప్రజలు ఓన్ చేసుకునే పార్టీ ఏదైనా తెలంగాణలో ఉంది అంటే అది కేవలం మన బీఆర్ఎస్ మాత్రమే, మన టీఆర్ఎస్ మాత్రమే అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వాస్తవం ఏంటి అంటే ఇవాళ పెద్దపల్లిలో నేను మొన్న వచ్చిన పెద్దపల్లికి ఒక 15-20 రోజుల కింద వచ్చినాడు మనోహర్ రెడ్డి అన్న బ్రహ్మాండమైన పెద్ద మీటింగ్ పెట్టి వేల మందితో బ్రహ్మాండమైన శక్తి ప్రదర్శన కూడా చేసిండ్రు. ఆ రోజు కూడా చెప్పినా మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, తెలంగాణలో ఈరోజు పరిస్థితి ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో పంచాయతీలు దిగిపోయినాయి. కరెంటు పంచాయతీ పోయింది, మనుషుల పంచాయతీ పోయింది, సాగునీటి పంచాయతీ పోయింది. నాకు బాగా గుర్తుంది, నేను 2009లో సిరిసిల్ల ఎమ్మెల్యే మొదటిసారి అయినా, ఆనాడు నేను గమనించేది అక్కడ ఎన్నడూ చూసినా మనకు నీళ్ల పంచాయతీ ఉండేది, సాగునీటి పంచాయతీ చొప్పదండికి పెద్దపల్లికి జగిత్యాలకి పెద్దపల్లికి పైనుంచి వచ్చే ఎస్ఆర్ఎస్పి కాలువ మాకు నీళ్ళు ఇవ్వాలంటే మాకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఒకళ్ళు గేట్లు ఎత్తుడు ఒక ఎమ్మెల్యే,
ఇంకొక ఎమ్మెల్యే పోయి కిందికి దించుడు. ఈ లొల్లి దశాబ్దాల నుంచి నడిచింది. నేను చెప్పేది వాస్తవమా కాదా? ఈరోజు ఉన్నది ఆ పంచాయతీ అది. మీ లింకు కెనాల్ పూర్తయిన తర్వాత ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఆ ఎస్ఆర్ఎస్పీకే పునరుజ్జీవం పోసే రివర్స్ పంపింగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది పూర్తయిన తర్వాత ఏ పంచాయతీ లేకుండా ఇవాళ వరద కాలువ కూడా సజీవ జలధారగా మారిపోయిన తర్వాత కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేటి పెద్దపల్లి జిల్లా సిరిసిల్ల జిల్లా జగిత్యాల జిల్లా కరీంనగర్ జిల్లా నాలుగు జిల్లాలైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏదైతే ఉందో ఇవాళ ఒక అద్భుతమైన బంగారు తునక మాదిరిగా ఒక్క ఇంచు కూడా జాగిర్చి పెట్టకుండా ఇవాళ బ్రహ్మాండంగా ఏ మూలకపైనా ఇవాళ ఎక్కడపైనా పచ్చ కనబడతా ఉన్నది కరీంనగర్ జిల్లా. ఇది వాస్తవం. మా ఇల్లంతకుంట మా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలం మా ప్రాంతం కొద్దిగా దుర్భిక్ష ప్రాంతం. హుస్నాబాద్ కొద్దిగా దుర్భిక్ష ప్రాంతం. మీ పెద్దపల్లి అంటే మొదటి నుంచి మీ కమాండ్ ఏరియా ఉంది, కొన్ని నీళ్లు ఉన్నాయి, కానీ మాదికి లేవు. కానీ ఇవాళ అక్కడ పోతే కూడా మీ పెద్దపల్లి కంటే మంచిగా ఇవాళ పచ్చ కనబడతా ఉన్నది. మీరు వచ్చేటప్పుడు మీకు కూడా కనబడచ్చు. పెద్దపల్లికి నుంచి కరీంనగర్ మీదకి వెళ్ళరాంగ, మానకొండూరు మీదకి వెళ్ళరాంగ, బెజ్జంకి, హుస్నాబాదు ఆ ప్రాంతంలో కూడా ఇలా ఎటు చూస్తే అటు కనుచూపు మేర పచ్చదనమే కనబడతా ఉన్నది. నిజంగా అసాధారణమైన కొన్ని దృశ్యాలు. ఒకనాడు అదే కాకతీయ కాల్వ మీద రైతులు పోయి ఎవరైనా మోటార్ పెట్టుకొని చిన్నపాటి లిఫ్ట్ పెట్టుకొని చిన్న పైప్ లైన్ వేసుకుంటే దాన్ని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చి ఆ మోటారు ఆ వైర్ కోసేసి మోటార్ను ఆ రోజు కాలువలోకి దానిన రోజులు ఆ మోటార్లు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టిన రోజులు వాస్తవమా కాదా మీరే ఆలోచించుకోండి. ఆనాడు ఎంత దుర్భర పరిస్థితి ఉండే అంటే రైతులు భయపడతారు విజిలెన్స్ వాళ్ళు వచ్చి ఎత్తుకపోతారండి. అంతెందుకు మోటార్లు కోసేసుడు వైర్లు కోసేసుడు కాదు. ఎవరన్నా ఊళ్ళో చచ్చిపోతే ఆనాడు తెలంగాణ రాకమునుపు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకమునుపు ఏంది పరిస్థితి? ఎవరన్నా ఊళ్ళో కులపాయనో సుట్టపాయనో పెద్ద మనిషి చచ్చిపోతే బావి కాడికి పోయేటందుకు కరెంటుని ఫోన్ చేసి బతిలాడుకోవాలి? అరే ఇప్పుడే శవాన్ని కాలేసినాం, బావి కాడికి పోయి స్నానాలు చేయాలి, కరెంటు లేదు, ఒక 20 నిమిషాలు కరెంటు నీకు దండం పెడతా అని చెప్పి ఏఈ గారిని డిఈ గారిని బతిమలాడిన రోజులు వాస్తవమైతే కాంగ్రెస్కు బుద్ధి వచ్చినట్టు చప్పట్లు కొట్టండి ఒకసారి. ఇవాళ వాళ్ళే వచ్చి 50-55 ఏళ్ళు తెరలు తెరలు చేసిన వాళ్ళు వచ్చి మళ్ళా మాకు ఒక్క ఛాన్స్ ఇయ్యండి, ఒక్క ఛాన్స్ ఇయ్యండి. 11 ఛాన్సులు ఇచ్చిండ్రు ప్రజలు, 11 అయినా ఏం చేసిండ్రు? మంచి ఇయ్యలే, కరెంట్ ఇయ్యలే, సాగునీరు చక్కగా ఇయ్యలే, ఎరువులు ఇయ్యలే, విత్తనాలు ఇయ్యలే, రైతు బంద్ ఇయ్యలే, రైతు బీమా పెట్టలే. ఇవన్నీ చేసిన కేసీఆర్ అన్నట ఇలా పక్కకు పెట్టన్నట 11 సార్లు అవకాశాలు ఇచ్చినా ఏం చేయని వాళ్ళని మళ్ళీ ఇలా పైన కూర్చోబెట్టన్నట. ఇవాళ ఒక్క మాట మీరు ఆలోచించండి, పక్కనే ఉన్నది కర్ణాటక రాష్ట్రం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ బయట పత్రికలలో పట్టుకున్నారు ఇంగ్లీష్ వాళ్ళు హిందీ వాళ్ళు పట్టుకొని అడిగినారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే గారు అంటున్నారు తెలంగాణలో కాంగ్రెస్ వచ్చేసింది వచ్చేసింది అయిపోయింది, మాకు మోక దొరికింది అని అంటున్నారు. మరి మీరేమంటారని అడిగారు. నేను ఒకటే చెప్పిన వాళ్ళకు, ఖార్గే గారు మీ సొంత రాష్ట్రం కర్ణాటక, ఖార్గే సాబ్ది సొంత రాష్ట్రం కర్ణాటక. ఇలా కర్ణాటకలకు ఇట్లనే వీళ్ళు చేసిన వేషాలకు వీళ్ళు చెప్పిన మాటలకు పడిపోయి ఆడ అవకాశం ఇచ్చిర్రు, ఒక ఛాన్స్ అని బతిమలాడితే 4 ఓట్లు వేసిర్రు, ఆయన అధికారం ఇచ్చిర్రు 4 నెలల కిందట కర్ణాటక ప్రజలు. ఇవాళ కర్ణాటక ప్రజలు తప్పు చేసి పొరపాటున అది వాళ్ళకి అవకాశం ఇచ్చిన తర్వాత ఇలా వాళ్ళ చెంపలు వాళ్ళే వేసుకుంటాను. రైతులు ముఖ్యంగా మీరు చూస్తాను నిన్న ఇవాళ టీవీలలో చూడొచ్చు మీరు, కరెంటు లేక ఎంత అవస్థ పడుతుందంటే ఇవాళ కర్ణాటకలో 5 గంటల కరెంటు ఇచ్చే తందుకు రోజులు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం కింద మీద పడి ఆపసోపాలు పడి అక్కడ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు అక్కడ విద్యుత్ శాఖ మంత్రి గౌడ గారు వాళ్ళందరూ చెప్తున్నారు 5 గంటలు ఇస్తాం భయ్ అంతకంటే ఎక్కువ మాత్రం కాదు, 5 గంటలు ఇచ్చురే కష్టం ఉన్నదని చెప్తున్నారు. ఇక రైతులకు వశపడక పంటలు ఎండిపోతుంటే చెర్లు ఎండిపోతుంటే అందులోకెళ్ళి మొసళ్ళు బయటకు వస్తున్నాయట. మొసళ్ళు తెలుసు కదా మగర్మచ్చ్, బయటికి వస్తే కర్ణాటక రైతులకు కడుపు మండి ఏం చేశారు ఎవరికైనా? అవి ఆ మొసలి పట్టుకొని ట్రాక్టర్లో పెట్టుకొని సబ్స్టేషన్ కాడ తీసుకుపోయి సబ్స్టేషన్ విడిచిపెట్టారు కదా సౌరాన్ని, ఏది విద్యుత్ శాఖ అధికారుల మీద. గిట్లున్నది కర్ణాటక. అంటే ఖార్గే గారి సొంత రాష్ట్రం, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఖార్గే గారి సొంత రాష్ట్రంలోనే ప్రజలు రైతులు ఇవాళ చెంపలేసుకుంటారు. వామ్మో వీళ్ళకి అధికారం ఇచ్చి ఎంత తప్పు చేస్తున్నారా దేవుడా అని. ఇవాళ అసొంటోళ్ళట తెలంగాణలో వచ్చట మన రైతన్నలను పిచ్చోళ్ళని చేసి మన ప్రజలను పిచ్చోళ్ళని చేసి వాళ్ళకు ఒక ఛాన్స్ కావన్నట. మీరందరు విన్నారు రేవంత్ రెడ్డి గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఏమన్నాడు ఆయన,
తెలంగాణలో ఉన్న బీదా బిక్కి రైతులు చిన్న సన్నకారు రైతులు ఎవ్వల కూడా 90% మందికి 3 ఎకరాల కంటే ఎక్కువ లేదు ఇలాకు 3 గంటల కంటే ఎక్కువ ఎందుకు కరెంట్ కేసీఆర్ కు బుద్ధి లేదు ఆయన 24 గంటల కరెంట్ ఇస్తాడు ఉత్తగనే దండుగా విడతాడు పైసలన్నీ దండుగా ఇస్తాడు 3 గంటల కరెంట్ చాలు గంటకొక మడి వార్తదట గంటకొక ఎకరం వార్తదట ఇక గింత తెలివైనోళ్ళు గింత యవసం తెలిసినోళ్ళు గింత తెలివైనోళ్ళు ఇయాల కాంగ్రెస్ ని రాష్ట్రంలో నడుపుతాను మరి కాంగ్రెస్ కోటేసిన పాపానికి కర్ణాటకలో 5 గంటలు వస్తాంది తెలంగాణల దబ్బన పొరపాటున ఒక రావపాటున ఓటేస్తే 3 గంటలే దిక్కు అని చెప్పి వాళ్ళ అధ్యక్షుడే చెప్తాండు మరి ఇయాల పెద్దపల్లి రైతన్న ఆలోచించుకోవాలా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులు ఆలోచన చేయాలా 24 గంటల కరెంట్ కావన్నా 3 గంటల కరెంట్ కావన్నా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాల సత్యనారాయణ రెడ్డి గారు రామమూర్తి గారు హాజీ గారు ముత్యాల ప్రకాష్ గారు విశేషమైన రాజకీయ అనుభవం కలిగిన నాయకులు వాళ్ళందరూ కూడా మరి ఇవాల అన్ని పరిస్థితులు చూసిన తర్వాత సత్యనారాయణ రెడ్డి గారు గొప్ప మాట చెప్పిండు కష్టపడి సాధించుకున్న తెలంగాణ కష్టపడి సాధించుకున్న తెలంగాణ ఇలా గద్దల పాలైతుంటే రాబందుల పాలైతుంటే ఉండబట్టలేక మనసుకోకన నీడికొచ్చిన మళ్ళా ఇంటికి తిరిగి వచ్చినా అని చెప్పింది ఈ సోయి ఈ రేషం అందరికి రావాలి తెలంగాణలా ఎందుకోసం తెచ్చుకున్నాం తెలంగాణ ఇంత కష్టపడి మంచిగా చేసుకుంటాందుకు తెచ్చుకున్నాం అందరూ బాగా కావాలని తెచ్చుకున్నాం కరెంట్ బాగా చేసుకున్నాం మంచిలు బాగా చేసుకున్నాం సాగునీరు బాగా చేసుకున్నాం సంక్షేమం అద్భుతంగా చేసుకుంటా ఉన్నాం ఇన్ని చేసుకున్నాం ఇవాల మళ్ళా ఆ దొంగల చేతుల్లో పెడితే ఇవాల ఆ దగుల్బాజీ కాంగ్రెస్ పార్టీ చేతుల్లో పెడితే నాశనం అవుతది తెరలు తెరలు అవుతది ఈ మాట మర్చిపోకండి ఎందుకంటే వాళ్ళు కొత్తోళ్ళు కాదు కొత్త రూపాలలో రావచ్చు కదే పాత పార్టీ కొత్త సీసాలో పాత సారా అన్నట్టు గదే తప్ప కొత్తదనం ఏం లేదన్నలా 11 సార్లు మోకా ఇస్తే బార్ బార్ దోకా 11 సార్లు ఇచ్చారు మీరు మోకా కాంగ్రెస్ కు ఒక్కసారి కాదు కానీ బార్ బార్ అదే దోకా ఈ రోజు కూడా మళ్ళా కొత్తేశం వేసుకొని బౌరు ప్లేసాలు వేసుకొని ఎన్ని మాటలు మాట్లాడినా వాళ్ళ డిఎన్ఏ గదే వాళ్ళ ఆలోచన గదే వాళ్ళ నీతి గదే నేను మిమ్మల్ని ఆలోచించమని అడిగేది ఒకటే సొంత రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిది కర్ణాటక అక్కడనే కరెంట్ దిక్కు లేదు మరి అక్కడ దిక్కు లేనోడట ఇక్కడికి వచ్చి గెలిపిస్తారట తెలంగాణలో అంటే కూట్ల రాయి తీయలేనోడు ఎట్లా రాయి తీస్తాడా అమ్మకి అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా నేను కార్గేని ఒకటే అడుగుతా ఉన్నా కార్గే గారిని అయ్యా కార్గే గారు మీరు పెద్ద మనిషి వయసులో చాలా పెద్ద ఆయన మీరు మీరంటే గౌరవం ఉంది ఆ గౌరవం కాపాడుకోండి పోగొట్టుకోకండి సొంత రాష్ట్రంలో దిక్కు లేదు 5 గంటల కరెంటు తెలంగాణకు వచ్చి ఏముద్దరిస్తావు నువ్వు నీ పార్టీ చెప్పమని నేను అడుగుతా ఉన్నా ఇక్కడ మీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడే చెప్తున్నాడు 3 గంటల కరెంట్ అని చెప్తా ఉన్నాడు మరి 3 గంటల కరెంట్ చాలనే తెలివైన నాయకులు ఉండే నీ పార్టీ రేపు తెలంగాణను ఉంచుతుందా ముంచుతుందా మా వాళ్ళందరి కిరికే అందుకే మీ అందరిని కూడా నేను మనస్ఫూర్తిగా కోరేది ఒకటే మనం ఈ రోజు నుంచి కేసీఆర్ భరోసా పేరిట కేసీఆర్ భరోసా పేరిట మళ్ళీ గెలిస్తే మూడోసారి ముచ్చటగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమేం చేస్తామో కేసీఆర్ భరోసా పేరిట కొత్త కార్యక్రమాన్ని మన మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకొని పోయే కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తా ఉన్నాం పెద్దపల్లిలో మీ అందరిని నేను కోరుతా ఉన్నా కేసీఆర్ భరోసా కింద మనం ఇయ్యబోయే కార్యక్రమాలను బ్రహ్మాండంగా గ్రామ గ్రామానికి గడప గడపకు తీసుకొని పోవాలి ఏంటిది కేసీఆర్ భరోసా ఏంటిది అంటే ఇవాళ ఆసరా పెన్షన్ల కింద కేసీఆర్ గారు మరి దేశం ఎక్కడ లేని విధంగా 46 లక్షల మందికి 2016 రూపాయలు దివ్యాంగులైతే 4016 రూపాయల పెన్షన్ ఇస్తా ఉన్నారు రేపు మూడోసారి కేసీఆర్ గారు గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ భరోసా కింద ఆ 2000 పెన్షన్ ని 5016 రూపాయలు చేయబోతా ఉన్నామనే మాట సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా దివ్యాంగులైతే 6016 మరి ఇతరులు వృద్ధులు వితంతువులు బీడీ కార్మికులు వాళ్ళందరికీ కూడా 5016 రూపాయల పెన్షన్ ఆసరా పెన్షన్ కేసీఆర్ భరోసా కింద ఇవ్వబోతా ఉన్నాం అదే మాదిరిగా వాళ్ళ రైతు బంధు 75 ఏళ్లలో ఏ నాయకుడు చేయని ఆలోచన రైతు బంధు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన ఆలోచన దాని కింద ఇవాళ 70 లక్షల మంది రైతులకు 73,000 కోట్ల రూపాయలు ఇచ్చుకున్నాం రైతు బంధు కింద ఇప్పటికి 11 కిస్తీల రేపటి రోజున మళ్ళీ ముచ్చటగా మూడోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ భరోసా కింద రైతు బంధు పెంచి 10,000 ఉన్న రైతు బంధును 16,000 రూపాయలు చేసుకోబోతున్నామన్న మాట నేను మీకు సందర్భంగా విజ్ఞప్తిస్తా ఉన్నా అదే మాదిరిగా కొత్తగా మరొక కార్యక్రమం అన్నపూర్ణ అనే కార్యక్రమం పెడతా ఉన్నాం కేసీఆర్ భరోసా కింద కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నపూర్ణ కార్యక్రమం కింద రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ఇంటింటికి ఇవ్వబోతా ఉన్నామనే మాట నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను దాంతోపాటు
కేసీఆర్ భరోసా కింద ఒక కొత్త కార్యక్రమం సౌభాగ్యలక్ష్మి కింద మరి అర్హులైన ప్రతి మహిళకు నెలకు 3000 రూపాయల చొప్పున భృతి కూడా ఇచ్చే కొత్త కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం ఇంకా అసైన్డ్ భూముల మీద అసైన్డ్ భూములు ఏతనేయో వాటి మీద పేదలకు దళితులు కావచ్చు గిరిజనులు కావచ్చు వాళ్ళ భూమిని వాళ్ళు అమ్ముకునే హక్కును ఇయ్యబోతా ఉన్నాము కేసీఆర్ భరోసా కింద అనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే విధంగా కేసీఆర్ భరోసా కింద తెలంగాణ యువతకు ఇప్పటికే మనం 220,000 ఉద్యోగ భర్తీ ప్రక్రియ 130,000 పూర్తి చేసాం 80-90,000 భర్తీ చేస్తా ఉన్నాం మిగతా 80-90,000 కేసీఆర్ భరోసా కింద ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ కూడా ఏ సంవత్సరం ఎంతమంది రిటైర్ అవుతారో అంతమందిని మళ్ళీ భర్తీ చేసే విధంగా జాబ్ క్యాలెండర్ కూడా నిర్దిష్ట కాల వ్యవధితో మరి ఈ రోజు హామీ ఇస్తా ఉన్నాం అది కూడా కేసీఆర్ భరోసా కిందనే తీసుకోబోతా ఉన్నాం మొత్తం 15 భరోసాలు మారబిడ్డలకు నచ్చేది ఒకటి మర్చిపోయినని చెప్పుడు సిలిండర్ కూడా కేసీఆర్ భరోసా కింద 400 రూపాయలకే ఇవ్వబోతా ఉన్నాం అనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం 15 రకాల కార్యక్రమాలు అన్నిటిని కూడా కేసీఆర్ భరోసా కింద ఇంటింటికి తీసుకొని పోవాల్సిన బాధ్యత పెద్దపల్లిలోని మా సోదరుల మీదే ఉంది ఇవాల సత్యనారాయణ రెడ్డి గారు రామమూర్తి గారు హాజీ గారు ముత్యాల ప్రకాష్ గారు ఈ పెద్దలందరి చేరికతో మరి బ్రహ్మాండంగా ఇవాల పార్టీ బలోపేతమైంది పెద్దపల్లిలో మరి దాసర్ మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాల జిల్లా అయ్యింది మీ పెద్దపల్లి ఇదివరకు గ్రామ పంచాయతీ తర్వాత మున్సిపాలిటీ అయ్యింది ఇవాల జిల్లా కేంద్రమైంది ఎక్కడో ఇదివరకు కరీంనగర్ పోవాల్సిన పరిస్థితి ఉండేది ఇవాల కలెక్టర్ను కలవాలంటే జిల్లా అధికారులను కలవాలంటే ఎస్పీ కార్యాలయం పోవాలంటే ఎక్కడికో పోయే పని లేదు మీ పెద్దపల్లిలోనే ఇవన్నీ కొలువు ఉన్నాయి జిల్లా అధికారులందరూ మీ కాడికే వచ్చిండ్రు మరి న్యాయం ఆ రకంగా వికేంద్రీకరించి ప్రజల వద్దకు పాలన తెచ్చింది కేసీఆర్ కొత్త మండలాలు కొత్త మున్సిపాలిటీలు బ్రహ్మాండంగా ఇయాల పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ప్రతి ఒక్కరికి లాభం చేసే విధంగా మరి అందర్ని కూడా ఆలోచించే విధంగా కేసీఆర్ గారి ఆలోచింపజేసే విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రగతి ప్రస్థానం కొనసాగుతా ఉంది మీ అందర్ని ఇంటికి పోయినాక నేను ఒకటే మాట ఆలోచించమని కోరుతున్నా 2014 మున్పు ఎట్లుండే తెలంగాణ ఇవాళ ఎట్లయింది ఈ 9.5 ఏళ్లలో ఏమేం మారింది ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి కుల వృత్తులకు లాభం అయింది విద్యలో 1001 గురుకుల పాఠశాలలు వచ్చాయి వైద్యంలో బ్రహ్మాండమైన బస్తీ దవాఖానాల నుంచి మొదలు పెడితే పల్లె దవాఖానాల నుంచి మొదలు పెడితే మెడికల్ కాలేజీలు జిల్లాకు ఒకటి వచ్చింది ఇట్లా ఏ రంగం చూసినా కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో మనం స్పృశించని మనం ముట్టని రంగమేది లేదు అందరికీ న్యాయం చేసే ప్రయత్నంలో భాగంగా కుల వృత్తులకు చేయూత పెద్దపల్లిలో ఇవాల పెద్ద ఎత్తున ఉంటారు యాదవ సోదరులు వాళ్ళకి గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు ఇవాళ మొదటిసారి కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి దఫా గొర్రెల పంపిణీ పూర్తయింది రెండవ దఫా కూడా కొంత ఉన్నది మనోళ్లకు ఏంటంటే డీడీలు కట్టినాం ఇంకా కొంత రాపాయే ఆరాటం ఉన్నది అవి కూడా అన్నీ మీరు కట్టిన ప్రతి ఒక్కరికి ఇచ్చే బాధ్యత ఆఖరి మనిషి దాకా ప్రతి ఒక్కరికి ఇచ్చే బాధ్యత కూడా మాది ఇవాళ జీవ సంపద బ్రహ్మాండంగా పెంచింది జీవాల సంపద పెంచింది కేసీఆర్ ఇదివరకు ఎన్నడన్న ఒక ముఖ్యమంత్రి ఇంత పెద్ద ఎత్తున కమిట్మెంట్తోని అన్ని కుల వృత్తులను కాపాడాలన్న ప్రయత్నం చేసిండా ఆలోచించండి వ్యాపారం బాగైంది పాడి బాగైంది పంట బాగైంది కుల వృత్తులు బాగైతున్నాయి విద్య బాగైంది వైద్యం బాగైంది కరెంటు బాగైంది సాగునీరు బాగైంది తాగునీరు బాగైంది పల్లెలు బాగైనాయి పట్టణాలు బాగైనాయి మీ పెద్దపల్లి జిల్లానే అయ్యింది మరి ఇన్ని చేసిన కేసీఆర్ గారికి దాసరి మనోహర్ రెడ్డి గారికి ఓటు వేసి తిరిగి మూడవసారి ముఖ్యమంత్రి చేసి బ్రహ్మాండమైన మద్దతునిచ్చి మరి మనోహర్ అన్నను మళ్ళొక్కసారి అసెంబ్లీకి పంపాలని కోరుతూ సత్యనారాయణ రెడ్డి గారికి రామమూర్తి గారికి హాజీ గారికి ముత్యాల ప్రకాష్ గారికి వారెంబడ వచ్చిన మీ అందరికీ పేరు పేరున తీసుకొచ్చిన మా సర్దార్ రవీందర్ సింగ్ అన్నకు అదేవిధంగా మొదటి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి ఆనాడు ఆవిర్భవించినప్పుడు ఆవిర్భావ సభ్యులుగా పనిచేసి ఉద్యమంలో 2014 వరకు క్రియాశీలంగా పనిచేసిన మా చెల్లెళ్ళు అక్కలు ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇవాళ తిరిగి ఒకటే గూటికి చేరుకుంటున్న సందర్భంగా మీ అందరికీ సముచితమైన గౌరవాన్ని న్యాయాన్ని మీ అందరికీ కూడా అన్ని కార్యక్రమాల్లో మీకు సింహభాగం మీకే దక్కే విధంగా చూసుకుంటామని చెప్పి కూడా మనస్ఫూర్తిగా పదవులు కానీ గౌరవం కానీ ఇచ్చే బాధ్యత కూడా పార్టీదని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ.